అందరికీ దండాలుల్లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. చాలా మంది మహిళల మెదిలే జోలు ఒకటే ఒకటి ఉన్నది, తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఎవరు? ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఉన్నాక ఇంకా మళ్ళీ జోలు చెప్తున్నా అనుకుంటారా? కేసీఆర్ పోయి దేశ రాజకీయాల మీద పడతాడు కానీ మరి నెక్స్ట్ సీఎం ఎవరు మనకు? కేటీఆరే. దాని కొరకు కేసీఆర్ ఏం చేసిండో, ఎంత పెద్ద స్కెచ్ గీసిండో ఒకసారి చూసి పారి. మాస్టర్ స్కెచ్ మాంత్రికుడు కేసీఆర్ ఉపాయాల కొదు ఉంటుంది చెప్పుర్రి. కేటీఆర్ను ముఖ్యమంత్రి వేయాలని ముందస్తుకు ముందుగానే వచ్చిండు. అంతకుముందు నుండి అల్లుడు హరీష్ రావు కొడుకు కేటీఆర్కు లోపటింటిలోల్లి మస్తుగానే ముదిరే. మే నెల దాకా అయితే హరీష్ రావు 7 అడ్డం తిరగాలి అనుకుని జిహెచ్ఎంసి ఎన్నికల నుండే కేటీఆర్ను లేపుడు మొదలుపెట్టిండు. పార్టీ ముఖ్యమైన బాధ్యతలు మొత్తం కేటీఆర్కే తగిలిచ్చిండు. టీఆర్ఎస్ ప్లీనరీ కూడా కేటీఆర్కే అప్పగిచ్చే. అట్నే పగతి నివేదన సభ కూడా కేటీఆర్కే ఇస్తే అట్టారు ప్లాపాయి. గందుకనే జాగ్రత్త పడి కూడా రంగంలోకి దించిండు, రామారామ అనిపించిండు. ఇంకా ఆల్చం అస్సలే వేయక ముందుగా ఎలక్షన్లకు పోయి మసిపూసి మారడిగా అయ్యేసి మస్తు మెజారిటీ తోటి గెలిచిండు. గెలవంగానే రాష్ట్రానికి ఏం చేస్తా, ఎన్నికలు ఎట్లా జరిగినాయి, రాష్ట్ర భవిష్యత్తు ఏందని మాట్లాడాలి. కానీ దేశ రాజకీయాలలో ఎలివెట్టిండు. కాంగ్రెస్ బీజేపీ ముక్త భారత్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతా అని అన్నాడు. ఇంకా సీఎం అయిన తెల్లారే టీఆర్ఎస్ ల కొత్త పోస్ట్ మొలిచింది. గదే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. టీఆర్ఎస్ కి భారీ మెజారిటీ వస్తే హరీష్ రావుకు 100,000కు పైగా మెజారిటీ వచ్చే. కానీ అల్లుడు హరీష్ ని పక్కకు పెట్టి కొడుకు కేటీఆర్కే పట్టం కట్టిండు. కేటీఆర్ ని పార్టీలో 1 చేసిండు. మళ్ళా రేపు హరీష్ తోని తిప్పలు రాకుండా 2 రేస్ లా లేకుండా హోమ్ మినిస్టర్ ని మహమూద్ అలీని చేసిండు. పార్టీ సీనియర్ లీడర్లు అయిన నాయిని, కడియం, తలసాని, ఈటెల, కేకే అసోంటోలు కూడా కేటీఆర్ చుట్టూ గూకుడు గుంజని లెక్క తిరుగుతుర్రంట. అంతేకాదు కేటీఆర్కు నచ్చిన వాళ్ళకే మంత్రి పదవులట. ఇంకా హరీష్ రావు పరిస్థితి గుట్ల నలుగుట్ల నారాయణేనంట. కాంగ్రెస్ లకు పోదామన్నా బక్కసిక్కి బలహీన పడ్డది ఆ పార్టీ. ఇక హరీష్ రావు పరిస్థితే అగమ్మ గోచరంగా తయారైందట. అంతేకాదు కేటీఆర్కి పోటీ అనుకున్న నేతలను కావాల్సుకునే ఓడిపోయేటట్టు చేసిర్రని సోషల్ మీడియా కొక్కరొక్కో అంటున్నది. ఇంక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలల్లో సీఎం కేసీఆర్ దేశం మీద పోయి పడతాడు. రాష్ట్రాన్ని చూసుకోనికే వీలు కాదు. అప్పుడు సీఎం క్యాండిడేట్ ఎవరంటే కన్నపేగే దిక్కాయని జనం చేతనే చెప్పించే మాస్టర్ ప్లాన్ గీసిండు అంటున్నారు ఈ జోలేరికైన ప్రజలు. సుశీర్గా ఎట్లున్నాయి మన ముచ్చట్లు? ఇక రేపటిది కూడా మళ్ళొక వార్తను మన రింగ్ లో దించుతూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండి రింగ్ లో వార్తలు T10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.